హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఆనియన్తో స్పైసీ కర్రీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు టేస్టీ టేస్టీ ఆనియన్ కర్రీ ఎలా చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ కర్రీ నోటికి రుచిగా కమ్మగా ఉంటుంది అంతేకాదండి ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు తినడానికి ఇష్టపడరు అలాంటి వారికి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం ఆనియన్ కర్రీ చేయడానికి నేను ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉండేటట్టు కట్ చేసి ఒక ప్లేట్లోకి సిద్ధంగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె కొంచెం వేడికిన తర్వాత దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక నాలుగు ఐదు కర్రీ లిప్స్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ సారీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత దీనికి సరిపడా పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా కారం ఉప్పు వేసుకుందాము నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేస్తున్నానండి తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి కారం ఉప్పు దానికి సరిపడా వేస్తున్నాను ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే కర్రీ కొంచెం తీయగా అవుతుందండి కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని కలుపుకోండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేరుకుంది అంటే ఉల్లిపాయ ముక్కలు కారం ఉప్పు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వంటి గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి మరీ వాటర్ ఎక్కువగా పోయకూడండి చూసారు కదా ఇలా లైట్గా ఒక వంటి గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా చిటికెడంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి కర్రీ అనేది కొంచెం వాటర్ అనేది క్వాంటిటీ తగ్గింది అంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది చల్లారిన తర్వాత ఇది మరి కొంచెం చిక్కగా అవుతుంది చూసారు కదా ఆనియన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చపాతికి రైస్కి అయితే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ పైన ఉంచేసి తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేయండి మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెంట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ స్పైసీగా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తారు కదా అలాంటప్పుడు ఇలా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి కర్రీతో రైస్ తిన్నా చపాతీ తిన్నా నోటికి కమ్మగా రుచి తగులుతుంది చాలా బాగుంటుంది ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు అన్నం తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు మీరు ఇలా ఆనియన్ కర్రీ చేసి ఇవ్వండి వాళ్ళు ఎంతో ఇష్టంతో చపాతి కానీ రైస్ కానీ తినేస్తారు చూసారు కదా చల్లారిన తర్వాత ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించినా ఈ ఆనియన్ కర్రీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి టచ్ చేశాక పక్కనే బెల్లైకన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని రెసిపీస్ కోసం అర్షా కుకింగ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్